టికెట్స్ లేని టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా మెదలు కూడా టికెట్ తీయలేదా? పార్కులుక్తేనా కిప్పు క్యాకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి? కానీ పంచర్ అయితే నువ్వేంటే బస్సులో స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్తో దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇదేంటి నన్ను చూసి నవ్వింది? అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు, నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యు అంట హూ ఆర్ యు, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏయ్ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగోయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. నువ్వు ఆ టైపేనా? నా పేరు దీనికి తెలుసు. అందరికీ మనమిస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైమ్ బ్యాడ్. ఇది నా పర్సు. ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్లయ్యో? ఏం చేయలే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే, కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత మంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. ఛీ, దొంగదా. హే గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు తిట్లుతాడు. నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లీనమైపోయారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులా కాదో? రౌడీలు దాదాలు, ఈ ప్రకాష్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా. చిచ్చి, ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు. శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మద్దతులు చేసినా గమనించారో లేదో? ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుందా? కోటి 70 ఏళ్ళు ఉండొచ్చు. అన్న తమ్ముడు అన్నా తమ్ము లేడన్నా, నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలా. రే మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్దాం, పదంట్రా. ఏసీపీకి ఫోన్ కొట్రా. ఇంక అవుతుందన్నా? హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ, తప్పట్లేదు, ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5 హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు, దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా. ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ, డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు. ఏ ప్రకాష్, గిఫ్ట్లంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడెవడో కొట్టేశాడు రా. తమ్ముడు, తమ్ముడు, లేవరా లేవరా, రే తమ్ముడు, తమ్ముడు, రే లేవరా. అన్నా తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. ఎక్కడున్నా
అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఏమిట్రా అది? వచ్చావా రా, చూడవే చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదో తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పుడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలకలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు, అది మా నాన్న. అమ్మా కీస్! పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి, అప్పుడే అనిపించేశావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కార్ లేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పుడుకున్నాడు చూడు, ఈయన విష్ణుమూర్తి కాదు ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పారా? అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు, నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను, కానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవరు డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు చెప్పు, చెప్పు చెప్పు. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ లో టపాల మన పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంత మంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ, ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిచ్చెంత పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చిన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే, క్లాస్ అవని నీ పని చెప్తా. సార్. నానా, నాకే తెలీదు ఈ అమ్మాయి, నేనేమనలేదు. ఉట్టు. సార్, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా, నాకు కూడా. రే, నువ్వు క్లాస్కి వచ్చే సేపు అయిందిరా? 10:05:02 ఒక నిమిషం అయింది. కూర్చో వేధవా, క్లాస్కి వచ్చే నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్లో. సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రే, కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా? చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. ఆగండ్రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఏ, ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంటబడుతుంది. మిర్రర్ ఫేస్ ఒకసారి అర్థంలో ట్రై చేయాల్సింది. యా ష్యూర్, ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో, మై ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడ పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది వాళ్ళ అమ్మాయి పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలతాయి. జాగ్రత్త. బాయ్ రా రఘునాథ్.